భద్రాచలం పుణ్యక్షేత్రంలో ప్రతి ఏడాది జరిగే జానకిరాముల కళ్యాణానికి ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలను పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది। తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం కేసీఆర్ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించక ఏడేలు గడుస్తున్నాయి। తానీషా ప్రభు కాలం నాటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుండగా ప్రభుత్వం తరపున భద్రాచలం రామయ్యకు పట్టు వస్త్రాలు తలంబ్రాలను సీఎం కేసీఆర్ ఈసారైనా సమర్పిస్తారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు। కాగా కళ్యాణం మరుసటి రోజు నిర్వహించే పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ పర్యటన ఇప్పటికే ఖరారైంది। అయితే సీఎం కేసీఆర్ ఈ ఏడాది ఇప్పటికే ఈ జిల్లాకు రెండు సార్లు వచ్చారు। గోదావరి వరద ముంపు బాధితులను పరామర్శించడానికి ఒకసారి, కొద్ది రోజుల క్రితం నవభారత్ ఏరియాలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభానికి మరోసారి వచ్చి వెళ్లారు। మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం వస్తారని, కళ్యాణ వేడుకలకు హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ నేతల భారీగా ఆశలు పెట్టుకున్నారు। భద్రాచలం అభివృద్ధి నవమికి సీఎం గైర్హాజరుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కేసీఆర్ రాకనే గట్టి సమాధానమని పార్టీ నేతలు భావిస్తున్నారు। ఈ తరుణంలో కేసీఆర్ పర్యటనపై తీవ్ర సస్పెన్స్ నెలకొంది। ఇదిలా ఉండగా భద్రాచలంలో 31న జరిగే పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై రాక ఇప్పటికే ఖరారైంది। ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటనకు రాగా వారితో పాటు గవర్నర్ కూడా వచ్చారు। హర్యానా రాష్ట్ర గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ సైతం సీతారాముల కళ్యాణం పట్టాభిషేక మహోత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। ఇదిలా ఉండగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందుగానే భద్రాచలం చేరుకున్నారు। రంగనాయకుల గుట్టపై దాతల సహాయంతో నిర్మించిన సీతా నిలయాన్ని ప్రారంభించనున్నారు। దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కూడా భద్రాచలం చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు।